సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో యువత పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని అనకాపల్లి వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెల ఫిబ్రవరి 10వ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇక యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వారికి రాష్ట్ర నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర పేరుతో కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి క్రీడల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని గమనించి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది క్రీడాకారుల్ని వారికి ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో మంది మట్టిలో మాణిక్యాల్ని బయటికి తీయాలి, వాళ్ళకి ప్రోత్సహించాలి, వారిని రాష్ట్రం తరపున దేశం తరపున అంతర్జాతీయ స్థాయిలో వారిని క్రీడాకారులుగా వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి గొప్ప ఆలోచనే ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గుంటూరులో ప్రారంభమవుతున్నటువంటి ఆడుదాం ఆంధ్ర ఈ కార్యక్రమం గడిచినటువంటి నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ స్థాయిలో రిజిస్ట్రేషన్స్ని కూడా చేస్తున్నటువంటి సందర్భాలు ఊహించినటువంటి దానికన్నా దాదాపు 34 లక్షల మంది క్రీడాకారులు దీనికి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం, ఆల్మోస్ట్ మళ్ళీ మరో 80 లక్షల మంది దీన్ని వీక్షించేటువంటి దానికి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఫాలో అయ్యేదానికి మరో 80 లక్షల మంది దీనికి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం అనేటువంటిది ఒక గొప్ప పరిణామం. పూర్తి స్థాయిలో అటు క్రీడాకారులు కానీ లేదా దీన్ని ప్రోత్సహించాలని దీన్ని పర్యవేక్షించాలనో లేకపోతే దీన్ని చూడాలనో తాపత్రయపడి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అంతా కలిపి దాదాపు 20 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అయితే మేజర్గా 5 క్రీడలు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది యువతి యువకులు ఎక్కువగా ఆసక్తి చూపించేటువంటి క్రికెట్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, ఈ 5 ప్రధానమైనటువంటి క్రీడల్ని నిర్వహించాలని గ్రామ సచివాలయం వార్డు సచివాలయం పరిధిలో టీమ్స్ని తీసుకోవాలని చెప్పి అక్కడి నుంచి అటు మహిళా విభాగానికి సంబంధించి కానీ లేదా పురుషుల విభాగానికి సంబంధించి కూడా ఈ క్రీడల్ని నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఈరోజు అనకాపల్లి జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడన్నాక ఆయన మా పార్టీ లీడరా, మా పార్టీ అధ్యక్షుడా, ఇంతకు ముందు ఆయనకి సీట్ ఇస్తారులేదు అడగండి, ముందు నా సంగతి ఎందుకు కానీ ముందు ఆయనకి ఆ పార్టీలో సీట్ ఇస్తారులేదు అడగండి, ముందు ఆయనకి సీట్ వస్తుందో లేదో అడగమని నా సంగతి ఆయనకి ఎందుకు, ఆయనే నా పార్టీ లీడరా చెప్పండి, లేకపోతే నా పార్టీ లీడర్ రాకర్లేదు, నా పార్టీ కార్యకర్త అని చెప్పానండి, నా పార్టీ కార్యకర్త అయితే నేను సమాధానం చెప్తాను. ఆయన పార్టీలో సీట్ ఆయనకు వస్తుందో లేదు తెలియదు, నా పార్టీ కార్యకర్త కాదు, నన్ను అడిగేటువంటి అర్హత లేదు, ఇప్పుడు నాకేం నోటేసాడా, ఏది కానప్పుడు నా గురించి ఆయనకి ఎందుకు, ఇప్పుడు ఆయనలాగా ఆయన ఆయనలాగా నేనేం అడగట్లేదు, ఎవడన్నా పోటీ చేయమనండి, నేను ఎందుకు అడుగుతాను, నేను ఎవరిని అడగలా, ఇక్కడ పీలా గోవిందే పోటీ చేయాలి, ఇక లేకపోతే ఇంకొకటి బుద్ధా నాజాదీసే పోటీ చేయాలి, వాళ్ళిద్దరు కొట్టుకొని ఎవరు సీట్ వస్తుందో వాళ్ళకే తెలియదు, ఎందుకు వాళ్ళిద్దరులో ఎవరికి వాళ్ళకి ఇస్తారో లేదు తెలియదు, అయినా నాకు అనవసరం సబ్జెక్ట్ అది, వాళ్ళ పార్టీలో ఏం చేసుకుంటారో ఆ పార్టీ ఇచ్చుకుంటారో లేదో ఆ పార్టీలో ఆ జనసేనకి ఇచ్చుకుంటారో ఆ పార్టీలో తెలుగుదేశంకి ఇచ్చుకుంటారో అనేటువంటిది మన సంబంధం లేదు. ఏం ప్రకటించాలి, పార్టీ నిర్ణయం తీసుకుంది, పార్టీ ఇప్పుడు పార్టీ మొన్న పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్న దాంట్లో 11 సీట్ల విషయంలో వారు నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీని ప్రకటించారు, సీట్లు కాదు ఇన్ఛార్జీని ప్రకటించారు. సీట్లు అనేటువంటివి ప్రకటించినప్పుడు సీట్లు అంటే బీ ఫార్మ్ ఇస్తే సీట్లు అవుతాయి, ఇన్ఛార్జీలు అనేటువంటి ప్రకటనలో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటివి చేశారు. నేను చాలా సందర్భాలు చెప్పాను,
मुख्यमंत्री गारु मा पार्टी राष्ट्र मुख्यमंत्री मा पार्टी की जातीय अध्यक्ष वारे एम चा चेयर मे इक उ वेद उयकान लेदा राष्ट्र में उठाने वैएस कांग्रेस पार्टी नायक कार्यकर्ता वारे एम चा चेयर सिद्ध उल्लम सीट इवते इंक पार्टी चूसे आलोचन का सीट इवते इंटने रक मेवर का सीट इच्छा सीट इवकना मोटी चेयमना मोटी चेयदना जगनमोहन रेड्डी गारी जेंडा पट्टुको तिगे रकम इक वैएस कांग्रेस पार्टी नायकत् सो इंद्र ये रकम आलोचन यानी इंकोट लेट डेबई ऐसी एमएलए कैंडिडेट क्या एवर पोटी नूट डेबई अभ्यर्थ राष्ट्र में उइट मुफ लक्षल मंदिर प्रजल तालूका भविष्य मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु माकु पदे पदे अनेक संदर्भाल्लो तो समावेश अंदर कन्ना राष्ट्र में उठाने ईद मंदिर प्रजलु वारी तालूका भविष्य मुख्यमंत्री निर्णयावरकना बाधनपच्चा नैन एम चेयले राष्ट्र प्रजल तालूका भविष्य राष्ट्र में उठाने वैएस कांग्रेस पार्टी नायक कार्यकर्ता लक्षला मंदिर वारी भविष्य मुख्यमंत्री दाखी अंदर कटबा उ बाध्यता आये एम चाहे right.